Greater Visakha Municipal Ennikallo Bhaganga, Madhilipalam 23va Ward Nandu, BJP Mariyu Janasena Partilu Ummadiga Balapachina Abhyarthi Sulochana Reddy, Pracharamlo Dusukupotunnaru. Ee Nepathyamlo Ame Matladutu, 23va Ward Nandu, Tanani Gelipinchinatlaite, Pratyeka Karyakramalapai Ekkuva Drushti Saristu, Ward Nandu Gala, Traguniru, Parisudhyam, Vidhi Deepala Korata, Chala Ekkuvaga Undani, Deeni Parishkaram Disaga, Tana Cheyutanistanani, Community Center, Shopping Complex Kattistanani, Nirudyogulu Skill development programs chase Tanani Hami Charo. Isandar Banga Palur Matlaratu, Padavileni Kalam Lone, Sulochana, Vadulo Chala Sevalo Andin Charani, Karuna Lanti Clista Samyam Lokuda, Aneka Mandini Adukunarani, Gadichini Yenu Yeluga, Yanto Mandi Mara Rukani, Ye Abirudi Jeregaledani, Ipatiki, Abirudi Disagatis Kele Naikuralova Charani, Tapakatanu Gelpistamani, Andhra Rastamlo, Pavan Kalyanu, CM Gachetame, Tamalakshimani Telichesaro. నా పేరు సులోచన రెడ్డి నేను 23వ వార్డు బీజేపీ జనసేన బొమ్మడి అభ్యర్థినండి నేను మదిలపాలెం గ్రామంలో నేను పోటీ చేస్తున్నాను ఇక్కడ 23వ వార్డు వార్డులో పోటీ చేస్తున్నాను బీజేపీ నాకు మళ్ళీ నా సేవలు గుర్తించి నేను 30 సంవత్సరాల నుంచి అనేక సేవలు చేశానండి కరోనా టైంలో కూడా నేను చాలా సేవలు చేశాను అది గుర్తించి నాకు మళ్ళీ రెండోసారి నాకు సీట్ ఇచ్చినందుకు నేను బీజేపీకి జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటాను ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయండి 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎవరు కూడా ఏ సమస్యలు చేయలేదు ఇంతవరకు విజయసాయిరెడ్డి గారు పార్క్ కట్టించుతాను అనే దగ్గర నేను మల్టీ కాంప్లెక్స్ కట్టి నేను గ్రామానికి స్థిరాస్తి అభివృద్ధి చేస్తానండి రెండోది కళ్యాణ మండపం కూడా లేదు మధ్య మదిలపాలెం 23వ వార్డులోని 23వ వార్డులో కళ్యాణ మండపం కూడా నేను కట్టి పేదవాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాను తర్వాత పేద మహిళలకి వాళ్ళకి ఉపాధి కల్పిస్తాను స్కిల్ డెవలప్మెంట్ కూడా వార్డులో నేను చేస్తానండి ఉపాధి కల్పించుతాను ఉద్యోగం లేని వాళ్ళకి పేద మహిళలకి వితంత మహిళలకి అందరికీ కుటుంబేషన్లు అవి పెట్టి నేను ఈ వార్డు నేను అభివృద్ధి పరుస్తానండి నేను ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎవరు ఈ సమస్యలు ఏమి పట్టించుకోలేదు శానిటరీ సమస్య రోడ్లు తవ్వి వదిలేశారు ఎక్కడికక్కడ కాలువలు తర్వాత డ్రైనేజ్లు ఏది శుభ్రం లేదండి ఇక్కడ అవన్నీ కూడా నేను చేస్తాను ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నాకు ఓటు వేయమని నేను ప్రార్థిస్తున్నాను వచ్చిన వాళ్ళందరూ కూడాను ఓట్లు ఇలాగే నిలబడతాం అది ఇది అంటున్నారు కానీ ఎవరు ఏది చూడట్లేదు మాకైతే మాత్రం డ్రైనేజీల కంపు మళ్ళీ రేషన్లు అయినా సరే అండి ఎక్కడెక్కడ ఇస్తున్నారు చాలా ఇబ్బందిగానే ఉంటుంది మరి తాగుబోతలు గట్టి ఇక్కడే చాలామంది ఉంటున్నారు వాళ్ళకి కూడా మేము ఏం చేయలేకపోతున్నాం వాళ్ళకి ఒక మాట అంటే ఏ టైంలో ఏం చేస్తారో కూడా తెలియట్లేదు ఇక్కడ బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక మాట మనం అన్నామంటే ఎవరు వచ్చి చంపేస్తారని ఇదొక టెన్షన్ పిల్లలతో ఉన్నవాళ్ళు చాలా భయంగా ఉంది ఏమో ఈసారి అయితే మా మేడం గారు మాత్రం ఇందులోకి వచ్చారంటే నిలబడ్డారు మరి మాకు మంచి చేస్తామంటున్నారు కానీ ఆవిడ మీద మాకు బాగా నమ్మకం ఉందండి అంతా మంచిగా చేస్తారు ఎందుకంటే ఆవిడ మనసత్వం మాకు తెలుసు ఎన్ని సంవత్సరాలు ఉండో చూస్తున్నాము ఆవిడ చాలా మంచి ఆవిడ ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడకి తెలుసు మేము కూడా చెప్తున్నాం అందుకే ఆవిడని నిలబెట్టాలని మేము అనుకుంటున్నామండి నమస్కారం అండి నా పేరు సతీష్ నేను మద్దిలపాలెం 23వ వార్డులో ఉన్నానండి మా మద్దిలపాలెం 23వ వార్డులో బోల్డ్ సమస్యలు ఉన్నాయండి మా ఇచ్చివారి వీధికి రావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయండి సందుల్లోనే మందులు తాగడం గొడవలు చేయడం ఇష్టసారంగా అయిపోతుందండి ఆడవాళ్ళు తిరగలేకపోతున్నారండి ఈ అన్ని సమస్యలు ఎన్నో సార్లు ప్రజల ముందు తీసుకెళ్లామండి ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి అందరూ చేస్తామని చెప్పిన తప్ప ఎవ్వరూ చేయటం లేదండి గత 30 సంవత్సరాల నుంచి మా బీజేపీ పార్టీలోనే మా సులోచన అక్కగారు ఉన్నారండి ఆ సులోచన అక్కగారికి అంత ఎన్నో సేవలు చేశారండి కరోనా టైంలో సేవలు చేశారు అంతకుముందు వరదలు వచ్చినప్పుడు సేవలు చేశారు ఏవి కావాలన్నా చేస్తారు ఏ నైట్ టైం వచ్చి ఫోన్ చేసినా అమ్మ ఏం సమస్య వస్తాను అంటారండి ఎన్ని సమస్యలైనా తీరుస్తూ ఉన్నారండి మా అచ్చివారి వీధి అన్ని సమస్యలు ఉన్నాయి చాలా ఉన్నాయి రోడ్డు ప్రాబ్లం ఉంది ఒక ముసలోళ్ళు రావాలన్న ప్రాబ్లం ఉంది బండి పెట్టుకున్నందుకు ప్రాబ్లం ఉంది ఆ రోడ్డు సమస్యలు లైట్ సమస్యలు పైప్ సమస్యలు అన్నీ చేస్తూ ఉన్నారండి ఈవిడిని అందుకనే మేము 30 సంవత్సరాల నుంచి ఆవిడ ఇదే ఫీల్డ్లో ఉందండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఇది జనసేన ఇద్దరు కమ్యూనిటీ మీద టికెట్ ఇచ్చారండి అందుకని జనసేన తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఆవిడకి మేము పూర్తి మద్దతు ఇస్తున్నామండి. Thank you.